స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టులో అప్పటి ప్రభుత్వం చెల్లించిన 371 కోట్లలో ప్రతి రూపాయికి తమ వద్ద లెక్క ఉందని తెలుగుదేశం ఎమ్మెల్యే ప్రజాపద్దుల కమిటీ చైర్మన్ పయ్యావుల కేశవ్ చెప్పారు. ఏఏ సంస్థకు ఎంత డబ్బు చెల్లించామన్న వివరాలు స్పష్టంగా ఉన్నాయన్నారు. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు వివరాలను ఇవిగో వాస్తవాలు పేరిట ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం ఆయా సంస్థలకు చేసిన చెల్లింపుల వివరాలను మీడియాతో పంచుకున్నారు. ఈ ప్రాజెక్టులో అవినీతి జరిగిందనడానికి వీల్లేదన్నారు. రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తండ్రి అధికారాన్ని అడ్డుపెట్టుకుని జగన్ దోచుకున్న కేసుల్లో అధికారులదే తప్పుగా చూపారని పయ్యావుల గుర్తు చేశారు. కానీ స్కిల్ డెవలప్మెంట్ కేసులో మాత్రం అధికారుల ప్రస్తావనే లేకుండా ఏకంగా ఆ సమయంలో ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తినే అరెస్టు చేశారని వివరించారు. చంద్రబాబు నాయుడు గారు వాళ్ళని పిలవడం కన్నా వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు వెనకాల పడ్డారు. ఎందుకనంటే ఒక ప్రోగ్రెసివ్ చీఫ్ మినిస్టర్ స్టాంప్ మాకు వస్తే ఈ దేశంలో మాకు చాలా అనుకూలమైన వాతావరణం ఏర్పడుతుంది అని 2 సార్లు సిమెంట్స్ మెయిన్ కంపెనీ రిప్రజెంటేటివ్స్ వచ్చి ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత ఈ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కాన్సెప్ట్ ని చంద్రబాబు నాయుడు గారు అర్థం చేసుకుని దెన్ గుజరాత్ కి పంపించడం జరిగింది. ఒక నెక్స్ట్ జనరేషన్ ని విజువలైజ్ చేసి తీసుకొచ్చినటువంటి మేధావి మన నాయకుడు, దాన్ని అర్థం చేసుకోలేనటువంటి మూర్ఖులు వీళ్ళు, అర్థమైనా కానీ అర్థం కానట్టు నటిస్తున్నటువంటి మూర్ఖులు. ఈ రోజు చంద్రబాబు నాయుడు గారికి కాదు వీళ్ళు నష్టం చేయించింది, చంద్రబాబు నాయుడు గారికి కష్టం కలిగించారు గాని నష్టం జరిగింది. లక్షల మంది యువతకు ఈరోజు ఈ రాష్ట్రంలో వాళ్ళ జీవితాల్లో నిప్పులు పోశారు. ప్రతి రూపాయి ఎవరికి ఎట్లా పోయింది అనేటువంటి బ్రేకప్ 371 కోట్ల రూపాయలకి ఉంది. 371 కోట్ల రూపాయల్ని ఎక్కడికి పోయింది అనేది కూడా మనం వెళ్ళి ట్రాకింగ్ చేసి వాళ్ళతో మొత్తం డిస్కస్ చేసి తెచ్చుకున్నాం. అది ఉంది డీటెయిల్డ్. ఎప్పుడు కూడా చీఫ్ మినిస్టర్ ఆర్ క్యాబినెట్ ఓన్లీ గివ్ ది పాలసీ ఫ్రేమ్ వర్క్ ఇస్తారు తప్ప ఎగ్జిక్యూటింగ్ అనేటువంటిది వాళ్ళ చేతిలో 1% కూడా ఉండదు. జగన్మోహన్ రెడ్డికి లబ్ధి చేకూర్చిన రాజశేఖర రెడ్డి నిర్ణయాల్లో అధికారులు తప్పు చేశారని నిర్ధారించి అధికారులు జైలుకు పోయారు. రాజశేఖర రెడ్డి గారి మీదకి తప్పు పెట్టలేదు, కానీ ఇక్కడ మాత్రం అధికారుల గురించి ప్రస్తావన చేయలేదు, కేవలం చంద్రబాబు నాయుడు గారి మీద ప్రస్తావన తీసుకొచ్చారు. ఈ రెండు గ్లేరింగ్ గా కళ్ల ముందు కనపడుతున్నాయి. ఈ ప్రభుత్వం కక్ష సాధింపు ఎట్లా చేస్తోంది అనడానికి